వెల్కమ్ టు అంతరిక్ష రంగంలో ఈ రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్ర సృష్టించింది మార్స్ గ్రహానికి ఆర్బిటార్ పంపిన తొలి అరబ్ దేశంగా యుఏఈ నిలిచింది ఒకటి పాయింట్ మూడు టన్నుల బరువు గల ఈ శాటిలైట్ ప్రయోగం పేరు హోప్ జపాన్ లోని అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్ రాకెట్ ద్వారా హోప్ నింగిలోకి ఇవాళ తెల్లవారుజామున ఒకటి పాయింట్ యాభై ఎనిమిది నిమిషాలకు పంపారు మార్స్ గ్రహం మీద వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ప్రయోగం చేపట్టింది ఈ శాటిలైట్ యాభై కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మార్స్ మీదకు చేరుకుంటుంది అక్కడ ఆరు వందల ఎనభై ఏడు రోజుల పాటు ఉండి అక్కడ వాతావరణ మార్పుల గురించి అధ్యయనం చేస్తుంది దీనికోసం ఎమిరేట్స్ ప్రభుత్వం ఏడు వందల ముప్పై ముప్పై ఐదు మిలియన్ల దీరంలను ఖర్చు చేసింది అమెరికాకు చెందిన నిపుణుల వద్ద శిక్షణ పొందిన యుఏఈ ఇంజనీర్లు కేవలం ఆరు సంవత్సరాల కాలంలోనే అధునాతనమైన శాటిలైట్ను రూపొందించగలిగారు మొత్తం నూట ముప్పై ఐదు మంది ఎమిరేట్ ఇంజనీర్లు సైంటిస్టులు పరిశోధకులు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారు ముందుగా ఈ ప్రయోగాన్ని జూలై పద్నాలుగు ప్రయోగించాలి అనుకున్నారు కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రోజు తెల్లవారుజామున ప్రయోగించి విజయం సాధించారు హోప్ ప్రయోగం అరబ్ దేశాల్లో యువతకు స్ఫూర్తినిస్తుందని విద్యార్థులు శాస్త్రీయ పరిశోధన వైపు మొగ్గు చూపడానికి ప్రేరణను కలిగిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు